గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. మన వ్యూవర్స్లో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా క్రికెట్ గేమ్ గురించి అయితే తెలుసు, అండ్ ఈ రోజులో క్రికెట్ గేమ్ గురించి తెలియని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి. సో ఇలాంటి బ్యాట్, అంటే ఇలాంటి ఫ్లాట్గా ఉండే బ్యాట్ని యూజ్ చేసి మనమైతే ఇప్పటి వరకు క్రికెట్ అయితే ఆడతాం. బట్ ఈరోజు ఈ వీడియోలో సంథింగ్ క్రేజీగా ఈ బ్యాట్ని అయితే కన్వర్ట్ చేయబోతున్నాం, అండ్ ఆ తర్వాత దానితో క్రికెట్ అయితే ఆడబోతున్నాం. ఎలా కన్వర్ట్ చేయబోతున్నామంటే, నార్మల్ బ్యాట్తో మనం బాల్ని కొట్టినట్లయితే అదైతే వెళ్ళడం జరుగుతుంది, బట్ ఇలాంటి ఇంకో బ్రాండ్ న్యూ బ్యాట్కి మనమైతే కంప్లీట్లీ మేకులను అయితే కొట్టబోతున్నాం. బ్యాట్కి మేకులను కొట్టిన తర్వాత దీనితో మనం బాల్ని కొట్టినట్లయితే అసలు బాల్ అనేది మూవ్ అవుతుందా, లేదా దీనికే అతుక్కపోతుందా, లేదా బాల్ అనే కాదు ఇంకా వేరే డిఫరెంట్ ఐటమ్స్ని కనుక మనం కొట్టినట్లయితే అసలు రియాక్షన్ ఏమొస్తుంది అనైతే ఈ వీడియోలో టెస్టింగ్ చేయబోతున్నాం. సో వీడియో వచ్చేసి గైస్ చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది, కాబట్టి ఇప్పటివరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ బ్యాట్ని అయితే సంథింగ్ డిఫరెంట్ క్రేజీ బ్యాట్ లాగా అయితే మార్చేద్దాం. గైస్, ఈ ఎక్స్పెరిమెంట్లో మన ఈ బ్రాండ్ న్యూ బ్యాట్ని అయితే వాడబోతున్నాం, అండ్ దీని కాస్ట్ ఎంత, దీన్ని ఎక్కడ కొన్నాం అనేది తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో బ్లాగ్ లింక్ ఉంది, ఆ బ్లాగ్లో అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఈ బ్యాట్ని అయితే మనం ఈరోజు పర్చేజ్ చేసాం, అండ్ బ్యాక్ సైడ్లో మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా నేను మార్కింగ్స్ అయితే వేయడం జరిగింది. ఒక సైడ్లో 4-4 మోడల్ అయితే వస్తాయన్నమాట. సో ఈ విధంగా మార్కింగ్ చేసాం, స్టార్టింగ్ నుంచి ఇక్కడ పైన వరకు కంప్లీట్గా మేకులను అయితే మనం అయితే దీనిపైన కొట్టబోతున్నాం. ఈ మేకులను యూజ్ చేస్తున్నాం. సో ఈ మేకులు వచ్చేసి మనం డైరెక్ట్గా దీంట్లో కొట్టినట్లయితే దీంట్లో క్రాక్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఆ క్రాక్ని అవాయిడ్ చేయడం కోసం మనం యూజ్ చేయబోతున్నాం ఈ డ్రిల్ మిషన్ని. సో దీన్ని యూజ్ చేసి మనం దీనిపైన అయితే ఫస్ట్ హోల్స్ చేద్దాం, ఆ తర్వాత మేకులను అయితే దీనికి కొడదాం. ఫస్ట్ దీనికి అయితే హోల్స్ చేస్తున్నాం. ఇప్పటికి 3 బిట్లు అయితే విరిగిపోయాయి, అండ్ ఫేస్లో చెమటలు మీరు చూడవచ్చు ఎలా వచ్చినాయో. దీని కూడా ఘోరంగా చెమటలు అయితే వచ్చినాయి. బ్యాట్ చూస్తే చిన్ననే ఉంది, కానీ మనం చేసిన హోల్స్ అన్నింటినీ ఫిల్ చేయాలంటే 100 మూలలు అయితే, అంటే 100 మేకులు అయితే దీనికైతే కొట్టాల్సి ఉంటుంది. ఒక డ్రిల్ బిట్ విరిగిపోయి దీంట్లో అలాగే ఇంకా ఉంది చూడండి మీరు. సో దీన్ని కూడా మనం మేకుతో రీప్లేస్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఫటాఫట్ ఈ బ్యాట్కి అయితే కంప్లీట్గా మేకులను అయితే కొట్టేద్దాం. ఆల్మోస్ట్ ఒక గంట సేపు కష్టపడ్డ తర్వాత మీరు చూడవచ్చు మొత్తం చెమటలతో నానిపోయాను. మన బ్యాట్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. ఇది చూడడానికి ఎలా ఉందో మీరు చూడండి, ద అల్టిమేట్ డిస్ట్రాయర్ బ్యాట్ వచ్చేసి రెడీ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనం ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ఏ ఐటమ్స్ అయితే ఉన్నాయో, వాటర్ మిలన్, అంతేకాకుండా స్ప్రే పెయింట్, బాల్, కోక్ టిన్, స్నో స్ప్రే అండ్ కూల్ డ్రింక్, ఇలాంటి ఐటమ్స్ని అయితే మనం అయితే బ్లాస్ట్ అయితే వేయబోతున్నాం. సో దీంతో మనం కొట్టినట్లయితే అసలు రియాక్షన్ ఎలా వస్తుంది అనేది స్లో మోషన్లో చూసి ఎంజాయ్ అయితే చేయండి. సో ఇప్పుడు ఒక్కొక్క ఐటమ్ని అయితే ఎగిరేద్దాం. సో ఇప్పుడు మన డిస్ట్రాయర్ బ్యాట్ని యూజ్ చేసి ఒక్కొక్క ఐటమ్ని అయితే బ్లాస్ట్ అయితే చేద్దాం. సో ఫస్ట్ వైడ్ ఎత్తున్నావు, ఏమెత్తున్నావురా? బాల్ చూపెట్టు ఫస్ట్. బాల్ ఏ రయ్య బాల్ను బాల్ నేను మొదలు వచ్చేసి బాల్కు దిగుతాయేమో అనుకున్నా, బట్ దిగనైతే దిగలేదన్నమాట. సో ఇప్పుడు దీన్ని అయితే అవాయిడ్ చేసేద్దాం, బాల్ని ఇడిచిపెట్టేద్దాం. నెక్స్ట్ మన దగ్గర ఉంది స్నో స్ప్రే, మీరు చూడవచ్చు ఈ స్నో స్ప్రేకి అయితే మనం ఇప్పుడు డ్యామేజ్ అయితే చేద్దాం. గైస్ చూసారు కదా, చాలా క్రేజీ రియాక్షన్ అయితే రావడం జరిగింది. స్నో బాటిల్ ఏదైతే ఉందో బ్యాట్కు మీరు చూడవచ్చు ఈ స్నో స్ప్రే వచ్చేసి ఇంకా కూడా అలాగే ఉంది. అండ్ ఇగో కోక్టిన్కు రెండే మూలలు మొత్తం డిస్ట్రాయ్ చేసి పారేసిన. నెక్స్ట్ వచ్చేసి పెప్సీ కోక్టిన్ అయితే వేస్తుండో, ఇప్పుడు దాన్ని అయితే వేలుద్దాం. టూ త్రీ ఇగో
అయ్యో అజ్జా, పెప్సీ బాటిల్ మీరు చూడొచ్చు మొత్తం పగిలిపోయింది. కోక్టిన్ వచ్చేసి ఈ విధంగా ఏదైనా పెప్సీ అంతా, పెప్సీ లేదేం లేదు కానీ మన కోక్టిన్ వచ్చేసి మొత్తం ముక్కలు ముక్కలు అయిపోయింది. ఇగో సో మీరు చూడవచ్చు రెండు మూడు మూలే వచ్చేసి దీనికి తగిలినాయి, అయినా సరే మొత్తం పగిలిపోయింది. నెక్స్ట్ ఐటమ్ ఏంటిరా? నెక్స్ట్ ఐటమ్ కలర్ స్ప్రే. కమాన్, నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి కలర్ స్ప్రే అట, చూద్దాం ఇది ఎలా డ్యామేజ్ అవుతుందో. యశ్ఐ, 1 2 3 ఇగో ఎదురా దీనికే ఉందా? కలర్ స్ప్రే వచ్చేసి కలర్ దాని మీద పడ్డాయి కదా, అంత వాసన వస్తుంది. మీరు చూడొచ్చు కలర్ వాటిలో ఏదైతే స్ప్రే ఉందో గ్యాస్ లెక్కలు వస్తుంది అన్న. ఇది మొత్తం గ్యాస్ తోనే ఉంటుంది కదరా, కలర్ మీరు చూడొచ్చు బ్యాట్కి అయితే మొత్తం పడ్డది. సో నెక్స్ట్ వచ్చేసి ఏం స్ప్రే రా, అది స్పింజ్ అంట, స్పింజ్ స్ప్రే. స్పింజ్ స్ప్రే అట కలర్ మన సెంట్. సో దాన్ని అయితే పంపుదాం. ఏరా 1 2 3 ఇగో గబ్బు వాసన. సో మీరు ఇక్కడ చూడవచ్చు దీనికి ఎన్నో మేకలు వచ్చేసి దిగలేదు, ఒక్కటి ఒక మేక అయితే కంప్లీట్లీ దిగింది, ఒకటి వచ్చేసి ఇక్కడ నొక్క అయితే వేసింది అనమాట. అండ్ దాంతోనే ఎగిరిపోయింది మొత్తం, ఖాళీ అయిపోయింది బాటిల్. నెక్స్ట్ వచ్చేసి గైస్ హిట్ వేస్తుండు, హిట్ని అయితే లేపేద్దాం. చలో 1 2 3 సేమ్ టు సేమ్ ఇది కూడా అట్నే గిర్ర అని ఇరుక్కుంటా పోయింది, కవర్ అయిందా? సో చాలా క్రేజీగా అయితే వచ్చినాయి గాయస్ ఈ హిట్ వచ్చేసి. అంతేకాకుండా మన ఈ సెంటు బాటిల్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మస్తు ఎగిరిపోయినాయి, కిర్ర అని ఇరుక్కుంటా పోయినాయి. గ్యాస్ ఉండే వరకు లోపల ఒక్కడేసారి బాటిల్ లాగానే తిరుగుతున్నాయి. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మెరిండా. ఏరా లాస్ట్ ఐటమ్ వచ్చేసి గాయస్ మన ఎవర్ గ్రీన్ పుచ్చపండు. సో చూడాలి ఇది ఎలా పగులుతుంది ఏంది అని చెప్పేసి. You see the drip, I'm fitted up. Hop in my car in a giddy up. Secure the bag, I get the bus. మన లాస్ట్ లో పేల్చిన పుచ్చపండు వచ్చేసి ఇలా అయితే పేలడం జరిగింది. మస్తుంది డిస్ట్రాయర్ బ్యాట్ వచ్చేసి గాయస్ కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీనితో ఏదైతే వచ్చినామో ప్రతి ఒక్కటి పగలడం జరిగింది ఎక్సెప్ట్ బాల్. ఆ ఎండల సాల్సాలు అయిపోయింది వీడియోకు. వీడియో నచ్చినట్లయితే గాయస్ లైక్ చేసేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.